हाय फ्रेंड्स वेलकम बैक अवर चैनल इवाल्टी वीडियो लो एंतो सॉफ्ट गा टेस्टी गा उंडे अरसल ने ईजी गा एला प्रिपेर चेसुकोवच्चो इप्पुडु चूपिस्तानु ई अरसल ने एक्कुवगा मनं पंडगलकि अला चेस्तू उंटामु కొందరు ఈ అరిసెలు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అలా కాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి చేయడం కోసం బియ్యంని కూడా నానబెట్టన అవసరం లేదు అప్పటికప్పుడే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని చూడబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే రెసిపీని చూద్దాం దీనికోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఇది పొడి బియ్యం పిండినండి షాపులో కొన్న బియ్యం పిండి కూడా యూస్ చేసుకోవచ్చు అదే విధంగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే చిటికెడు salt వేసుకోవాలి మనం ఎప్పుడైనా స్వీట్స్ చేసినప్పుడు ఇలా చిటికెడు salt వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇలా తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి మనం ఒక కప్పు వరి పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా దానికి సరిపడే రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి రెండు కప్పుల బెల్లానికి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే బెల్లంని కొంచెం తగ్గించి తీసుకోవచ్చు కానీ ఇలా రెండు కప్పుల వరకు వేసుకుంటే మాత్రం కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ తో మనం ఫిల్టర్ చేసుకున్నామంటే ఇందులో ఏమైనా నలకలు అలాంటి ఏమైనా ఉన్నా కానీ స్ట్రైనర్ లో ఆగిపోతాయి ఎప్పుడైనా మనం ఇలా పాకం పట్టుకున్నప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి ఈ బెల్లం సిరప్ వేసుకొని దీన్ని మరిగించుకోవాలి ఈ అరిసెలకి పాకం అనేది ఏమ అవసరం ఉండదండి ఇది కొంచెం ఇలా మరుగుతుండగా ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఇది చేసుకోవాలి లేదంటే పిండి అడుగున మాడిపోతుంది ఎక్కడ ఉండల్ లేకోకుండా దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా అవ్వాలండి అప్పుడే అరిసెలు చాలా బాగా వస్తాయి పిండిని ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం చేతిలోకి పిండి తీసుకున్నప్పుడు ఇలా అంటుకోకుండా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని గార్నిష్ కోసం ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను అదే విధంగా కొద్దిగా ఆయిల్ ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇలాంటిది ఒక కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని చేతిలోకి కొంచెం ఇలా ఒక ముద్దలాగా తీసుకొని దాన్ని ఇలా నువ్వుల్లో డిప్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆ కవర్ పైన పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ నువ్వుల్ని పిండి కలిపేటప్పుడు అందులో అయినా వేసి మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా ఒత్తుకోవాలి వీటిని మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి పైన మూత పెట్టుకోవాలి లేదంటే అది మళ్ళీ గట్టి పడిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అరిసెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి అరిసెల్లో ఎలా పొంగుతున్నాయో ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక గరిటె తోటి పైన ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేయడం వలన ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన అరిసెల్ని కూడా మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న అరిసెలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా అంతే అండి చాలా సింపుల్ గా ఈజీగా అప్పటికప్పుడు మనం ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు
వీటిని వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.